రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా నందిగం మండలం పెద్ద తామరపల్లి గ్రామంలో ర్యాలీగా వెళ్లి స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఎవరు ఆలోచించలేరు విధంగా ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ ద్వారా పరిపాలన చేస్తే ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు మనం చూడొచ్చు ఒకప్పుడు మనకు మద్రాస్ రాజధాని ఉండేది మద్రాస్ నుంచి గంజాం వరకు ఉండేవాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడిన తర్వాత మద్రాస్ పోగొట్టుకోవచ్చు మద్రాస్ కింద వేల కోట్లు అప్పుడు మనం ఖర్చు పెట్టాం మన ఆంధ్ర అది పోయింది తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ కూడా వేల కోట్లు ఖర్చు పెట్టాం హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ తో రాష్ట్రాన్ని నడిపించొచ్చు రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం హైదరాబాద్ నగరానికి 50% ఉంటది కాబట్టి అలా ఒక నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆనాటి చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ ఈ రోజు ఆ నగరం ఏమైంది హైదరాబాద్ మొత్తం కూడా తెలంగాణకి ఈ రోజు మనం రెండు టెండర్లలో ఉన్నాం కనీసం కూర్చోడానికి కూడా చెట్టు నీడ లేని పరిస్థితుల్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితుల్లో జగన్ ఆలోచించారంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కన్నా ప్రాంతాల వారీగా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో రాష్ట్ర విభజనలకు సంబంధించినటువంటి ఆలోచనలే రావు అందుకు ఉత్తరాంధ్ర అని సపరేట్గా అభివృద్ధి ఉత్తరాంధ్ర గురించి ఆలోచించే నాయకుడు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు కొట్టలేదు అందుకు ఉత్తరాంధ్ర అని పరిపాలనా రాజధాని కింద ప్రకటించడం జరిగింది పరిపాలనా రాజధాని అంటే ఇక్కడి నుంచే మనకు సచివాలయం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఇంకా కంటిన్యూస్గా విశాఖపట్నంలో ఉంటారు మనందరం హాయిగా ఉదయం టిఫిన్ చేసి హాయిగా విశాఖపట్నం వెళ్ళి సార్ని కలుసుకొని మళ్ళీ అక్కడికి ఇంటికి వచ్చి భోజనంకి వచ్చేయచ్చు ఎంత అదృష్టం వైజాగ్ పట్టించుకోండి ఇక్కడ సీఎం ఇక్కడ ఉంటారు ఇది పోతే అమరావతి ఆ ప్రాంతాలను కూడా కృష్ణా గుంటూరు కూడా అభివృద్ధి చేయాలని అక్కడ కూడా ఒక పరిపాలనా కేంద్రం అంటే శాసన రాజధాని అంటే అక్కడ అసెంబ్లీ ఉంటుంది మరి అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా అభివృద్ధి చేయాలి అందుకే అక్కడ కర్నూలులో న్యాయ రాజధాని మనం కోర్టుకు వెళ్ళాలంటే కర్నూలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలంటే విజయవాడ అమరావతి వెళ్ళాలి పరిపాలన సెక్రటరీ సచివాలయంకి వెళ్ళాలంటే విశాఖపట్నం అప్పుడు ప్రాంతీయ వాదనలు మరి రావు అన్ని ప్రాంతాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ ఆలోచనకి మరి ఆమోదం చేశారు గవర్నర్ గారు ఈరోజు ఇది త్వరలో ఇక్కడ శంకుస్థాపనలో ప్రారంభం ఇవన్నీ అవుతాయి ఇంకా అయ్యేలో మనం ఏంటంటే ఒక పండగ వాతావరణం ఇప్పుడు కరోనా వ్యవహారం ఉంది ఈ వైరస్ ఉండటం వల్ల మనం ఎక్కువగా చేసుకోలేకపోతున్నాం ఒక 40-50 మందికి పెంచుకుంటా రేపటి నుంచి ఒక 5వ తారీఖు వరకు ప్రతి గ్రామం ప్రతి పంచాయతీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి పాలాభిషేకాన్ని మీ నాకు మీ లీడర్షిప్లో అందరూ మీరు చేయండి ఎక్కడ వీలైతే అక్కడ నేను హాజరవుతుంటాను రోజు కూడా అలాగే వైఎస్ఆర్ విగ్రహం ఉంటే కూడా పాలాభిషేకం చేయండి ఇది గ్రామాల్లో మనం ఇప్పుడు చెప్పుకున్న మాటలు ఎందుకు చేస్తున్నాం వికేంద్రీకరణ ఏంటి లాభాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయాలి లేకపోయి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తుండేవాళ్ళం ఈ కరోనా వ్యవహారం అన్నది లేకపోయి ఉంటే మరి కరోనా గురించి నేను కూడా మొన్నటి వరకు కరోనా పాజిటివ్ వచ్చింది నాకు ఆ పాజిటివ్ నుంచి ఎదుర్కొని బయటపడి వారియర్గా మారాను వారియర్ అంటే కరోనాను జయించాను అంతకుముందు వచ్చిన వాడు పేషెంట్ అవుతాడు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు నేను చాలా 102-103 డిగ్రీలతో కూడా తిరుగుతూనే ఉన్నాను ఎక్కడ రెస్ట్ కూడా తీసుకున్నాను కానీ జాగ్రత్త ఉండాలి సి విటమిన్ డి విటమిన్ మనం తీసుకునే ఫుడ్ ఈ ప్రజలకు బాగా తెలియజేయండి డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం దానివల్ల ఒక 2-3 నెలలు మనం కానీ మెయింటైన్ చేస్తే ఈ వైరస్ నుంచి మనం బయటపడతాం అప్పుడు మనం ఉధృతంగా కార్యక్రమాలు చేసుకోవచ్చు మరి ఇలాగా నాకు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఎంపీగా నేను చేశాను అంతకుముందు ఎమ్మెల్యేగా చేశాను ఇప్పుడు 2-3 వేల ఓట్లు తేడాతోనే మనకు ఇబ్బంది వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయాలు మరి ఈసారి అలా కాదు 4 సంవత్సరాల ముందే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెక్కల్లో ఈ నిర్ణయం తీసుకొని నా పూర్తి స్థాయి బాధ్యతలను చెప్తూ అధికారులకు కూడా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు స్వయాన ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఆర్డర్ ఆఫీసర్స్కి అందరికీ చెప్పారు మరి ఇందులో భాగంగా నేను కూడా గతంలో నాకు ఉన్నటువంటి అనుభవాలు ప్రతి ఊరు నేను పాదయాత్రతో వెళ్ళాను ప్రతి ఇంటికి నేను గడప గడప యాత్ర చేశాను ఎన్నో కార్యక్రమాల్లో 20 సంవత్సరాల నుంచి నాకు తెలియని రోడ్డు లేదు తెలియని ఊరు లేదు తెలియని డ్రైనేజ్ లేదు తెలియని స్కూల్ లేదు అన్నీ తెలుసు కానీ ఏదైనా అభివృద్ధి చేయడానికి అవకాశం రాలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది ఇంత
ఇమిడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారంటే మీరు ఆలోచించండి టెక్కల్ నియోజకవర్గం మీద ఆయనకి ఎంత దృష్టి ఉన్నదని మీరు ఒకటే గుర్తుంచుకోవాలి మనందరి ఎనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సీఎంఏ డైరెక్ట్ టెక్కలు కాన్సంట్రేట్ చేస్తున్నారు సీఎం తరఫున